ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియా ముఖంగా మాజీ కేంద్ర మంత్రి విజయనగర పూసపాటి వంశస్థుల అశోక్ గజపతిరాజుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డులో క్షత్రియ సేవ సమితి ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. సుమారు 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన అశోక్ గజపతిరాజుపై వెల్లంపల్లి శ్రీనివాస్ ఉద్దేశపూర్వకంగానే అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు వెల్లంపల్లి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అజాత శత్రువుగా అవినీతి మార్చలేని మనిషి అశోక్ గజపతిరాజని కొనియాడారు. అటువంటి మహోన్నత వ్యక్తిపై వెల్లంపల్లి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని, ఆయనను మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తారఫ్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వీరంతా డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా ఉన్న క్షత్రియ సేవ సమితిల ద్వారా పార్టీల కతితంగా ఏకమై తమ సత్తా చాటుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం అడ్డరోడ్డు కూడలిలో మానవహారం నిర్వహించి మంత్రి వెల్లంపల్లికి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాబోయే రోజుల్లో జిల్లాల వ్యాప్తంగా ఆల్రెడీ 13 జిల్లాల్లోని తెలంగాణలో కూడా క్షత్రియ సోదరులు కూడా యాక్సిషన్ స్టార్ట్ చేశారు. మొత్తం క్షత్రియ సోదరులందరూ మా క్షత్రియ సేవా సమితి ద్వారా భారీ ఎత్తున మా క్షత్రియుల తాలూకు పవర్ ఏటో చూపిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ దేశంలో ఉన్న బీవీజీ రాజు గారిని కానీ అశోక్ గజపతి రాజు గారిని కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఒక్క మాట తోలనాడినటువంటి చరిత్ర లేదు. 70 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చాక వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లోని లేకుండా వారు ఆ పార్టీ సొంత పార్టీ అదేంటి సోషలిస్ట్ పార్టీలో ఆయన నేతగా ఉండి దేశానికి అనేక సేవలు చేసిన పీవీజీ రాజు గారు, అదే పద్ధతిలో ఆయన కుమారులు ఆనంద్ గజపతి అశోక్ గజపతి ఇద్దరు కూడా దేశంలో ఏ పార్టీ చేత ఒక్క తోలనాడిన మాట వాళ్ళు ఎదుర్కోలేదు. మనకు తెలియని వ్యక్తి ఏం కాదు, ఇక్కడ ఉన్న అందరికీ కూడా తెలుసు. రాజకీయంగా ఏనాడు మచ్చ అనేది కుటుంబం, అది కృష్ణ దగ్గర. మరి అలాంటి కుటుంబం మీద వేల విమర్శలు వచ్చినాయి అంటే యావత్తు క్షత్రియులందరూ కూడా చాలా బాధపడుతున్నాం. మరి ఈ సందర్భంగా మన మిత్రులందరూ చెప్పినట్టు దేశరథిగా ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు క్షమాపణ చెప్పి మరి ఇది ఇక్కడ తోటి ముగించేస్తారని మేము అందరూ ఆశిస్తున్నాం. ఒకవేళ ఏకాగ్రత జరగకపోతే మాత్రం ఇది మా ఫెడరేషన్లో కూడా పెట్టి మా ఫెడరేషన్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మా సమితులన్నీ కూడా పట్టుబడి ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మేమందరూ కూడా కార్యాచరణ చేయవలసి ఉంటుందని చెప్పి సందర్భంగా పనిచేస్తున్నాం. దయచేసి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి ఆలోచన చేసి ఒకసారి ఇలాంటి మంత్రులు పెట్టుకుని ఆ క్యాబినెట్లో వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర మార్పులు కొట్టడానికి ఎవరిని తిడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని నేను అనుకుంటున్నాను. లేకపోతే అనవసరం పనిలేదు కదా, దానికి మాట అనవసరం అవసరం ఏముంది, అనవసరం అవసరం లేదు. ఆయన దగ్గర మార్పులు కొట్టడం కోసం ఆలోచిస్తున్నారు. ఈ విషయం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇలాంటి వాళ్ళందరికీ కొంచెం మనపాఠం చెప్పి మా ప్రభుత్వాన్ని మంచి తెలియని క్షత్రియులు ఇతర జాతులు కూడా ఎవరు ఉండరు, అందరికీ తెలుసు. అంత కాళ్ళకి సేవా సమితులు ఉన్నాయి, దేవుడి గుళ్ళకి అపారంగా ధనరాశులు ఇచ్చి రత్నరాశులు ఇచ్చి ఇవాళ కూడా పెద్ద పెద్ద పురాతన దేవాలయాల్లో వాళ్ళు ఇచ్చిన హారాలు వజ్రాలు ఎంతో మంది ఎన్నో విధాలుగా వాడుకుంటున్నారు. దాన్ని పట్టించుకున్న గవర్నమెంట్ ఈయన పదవి గురించి పట్టించుకుని ఏమీ తెలియని ఒక అనుచిత వ్యక్తులు అనామకుడు చేత వాగించారంటే ఆయనకి ఇది ఏమీ తెలియక కాదు. ఒకసారి ఆయన అసెంబ్లీలోని మాంగురేల్స్ అన్నారు, వీళ్ళందరూ మీద పెట్టి పీకుతుంటే మాంగురేల్స్ అంటే అర్థం తెలియక డిస్టర్బెన్స్ చూసుకున్న గవర్నమెంట్ ఈయన పదవులను తీసేసింది. ఇక్కడ కూడా చాలా మంది తెలిసి ఉంటుందండి, తర్వాత డిస్టర్బెన్స్ చూసి అది చెప్పారు. అప్పుడు క్షమాపణ చెప్పమన్నారు, క్షమాపణ చెప్పలేదు అనుకోండి, ఆయన చెప్పి పద్ధతి లేదు, చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఆయన అందులో రూపాయి తినవలసిన అవసరం లేదు. వేలాది ఎకరాలు ఇవాళ విశాఖపట్నం అంతా వాళ్ళదే, విజయనగరం అంతా వాళ్ళదే, అలాంటి చిన్న చిన్న వాటిని పట్టుకుని మనుషులు కాదు, కొనేదాకా వాళ్ళదే, అంత లెక్క వాళ్ళకు ఉన్నాయి. అయినా ఎందుకు ఊరుకున్నారు అనేది వాళ్ళకు ఉండాలి. ఈవేళ వందల వేలాది ఎకరాలు టేబుల్ మీద డయాస్ మీద వాళ్ళ ఫైల్స్ ఉన్నాయి, తీసుకోలేదు గవర్నమెంట్, తీసుకుని దమ్ము లేదు ఏ గవర్నమెంట్కి లేదు. అది తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి, అంతే తీసుకోలేదు. ఈవేళ పట్టాలు ఇస్తున్నాం, ఇళ్ళు ఇస్తున్నాం అంటున్నారు కదా, ఇంటికి భూమి లేదంటున్నారే, రాజుగారి భూమి తీసుకోవచ్చు కదా,
ఈ పదవి తీసుకుంటే ఏమవుతుంది? వేల ఎకరాలంద రాజుగారు గారు ఈవేళ సంతకం చేస్తారు. డయాస్ మీద ఫస్ట్ ఫైల్ అయిందే ఉంది, నేను చూశాను. ఈవేళకి రౌండ్లా తిప్పితే లాటరీ బల్లగా ఆ ఫైల్ ముందు వస్తుంది, దాన్ని తీసేస్తున్నారు. తర్వాత ఫైల్ ముట్టుకుంటున్నారు, కానీ దాన్ని ఎవరో ముట్టుకోలేదు. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.